మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళితే, ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో పూరి కుడిసే దగ్ధమైన సంఘటన మెదక్ జిల్లా తోపురం మండలం దాతర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేకల రాజు గత 5 సంవత్సరాలుగా పూరి కుడిసెలో నివాసం ఉంటున్నాడు. రోజు మాదిరిగానే రాజు వ్యవసాయ పనులకు కూలికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె పూర్తిగా దగ్ధం కావడంతో విలువైన కాగితాలతో పాటు బియ్యం, దుస్తులు, తన అవసరాల నిమిత్తం అప్పుగా తెచ్చుకున్న 1 లక్ష రూపాయల నగదు కూడా కాలిపోయిందని బాధితుడు తెలిపాడు. తమది రెక్కడితే గాని డొక్కడని నిరుపేద కుటుంబమని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితుడు రాజు కోరారు. పూరుగుడిసె దగ్ధం కావడంతో రోడ్డున పడ్డామని, తమకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని అధికారులను కోరారు. ప్రమాద సమయంలో రాజు పిల్లలు గుడిసెలోనే ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బయటకు పరుగులు తీశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు తెలిపారు. దాతర్పల్లి మండల తోపురం జిల్లా మీద నేను వేరే పని పోతుండగా ఈ గుడిసెలో పిల్లలు ఉన్నారు. పిల్లలు బయటకు వెళ్ళేసరికి మంట మంటలేస్తుందని చెప్పేసి పిల్లలు బయటకు వచ్చేసరికి అందరు చెప్పారు. అందరు చెప్పే వరకు అందరు వచ్చి ఇది ఆపినా కానీ అసలు లేదు. అన్ని కాగితాలు పైసలు ఫైనాన్స్ కట్టేయడానికి మొన్ననే తెచ్చిన 10 రూపాయలు అవి ఇట్లా అన్ని అయిపోయినాయి. మేము వచ్చే వరకు మొత్తం అది అయిపోయింది. బట్టలు గిట్లా ఏమి ఇట్లా అయిపోయింది. బియ్యం ఏ ఊరు? ఊరు ఊరు పేరు దాతర్పల్లి మండల్ తూప్రాన్ డిస్ట్రిక్ట్ మీద. దయచేసి మీ ప్రభుత్వం నుంచి మరి ప్రభుత్వం నుంచి దయచేసి మీ ప్రభుత్వం నుంచి ఏదన్నా మాకు ఏదైనా సహాయం చేయగలరని కోరుతున్నాను. నువ్వేం చెప్ప ఫైనాన్స్ కట్టేది ఉన్నాక పైసలు తెచ్చి ఇంట్లో పెట్టినా అన్ని కాలిపోయినాయి. సామాన్ ఏమైనా అన్ని కాలిపోయినాయి. గ్యాస్ వేలిందో ఏమైందో తెలియదు. ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఇంట్లోనే ఉందో. నేను బోర్ కాడికి వెళ్ళినా పిల్లలు ఎవరు లేరు. ఇంట్లో చిన్న పిల్లలే ఉన్నారు. అది ఎట్లాంటి వాటిగా ఏమో తెలియదు. ఉన్నాయి సామాన్.